యాసంగిలో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కొల్చారం తహసీల్దార్ చంద్రశేఖరరావు వ్యవసాయ అధికారి బాలరెడ్డిలో అన్నారు. మండలంలోని కొల్చారంతో పాటు కొంగోడు అంశన్పల్లి గ్రామాల్లో యాసంగిలో పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. యాసంగిలో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన కంది, పెసర, మినుములు తదితర పంటలు సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ వినితా భవానీ, సర్పంచ్ కరెంటు ఉమా రాజాగౌడ్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. కొంగోడు, కొల్చారం, పోతిరెడ్డిపల్లి, సీతారాం తండా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ మేము అవగాహన కార్యక్రమం తెలపడం జరిగింది. దాంట్లో ప్రత్యామ్నాయ పంటలు ఏమనగా వేరుశెనగ, శనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, కంది, మినుములు, పెసర్లు అనేటువంటి పంటలను వేసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వరి విత్తనాలు తీసుకోను అని చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము వివిధ గ్రామాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు మరియు చైర్మన్లు అందరూ పాల్గొని విజయవంతం చేసినారు. అందరికీ వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమని అవగాహన. నమస్కారం. ఈరోజు కొల్చారం మండలంలోని కొల్చారం గ్రామంలో మరియు అంశాన్పల్లి గ్రామంలో, కొంగూరు గ్రామాలలో రైతులకు ఈ ఆల్టర్నేట్ పద్ధతిన వరి కాకుండా వేరే పంటలు వేసుకోవాలనే ధోరణితో ప్రభుత్వ ఆదేశాల మేరకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. అందులో రైతులకు తెలియజేయడం ఏంటంటే ఈసారి యాసంగిలో వరి వేయకుండా వేరే ఆల్టర్నేట్గా తొగరి కానీ, వేరుశనగ కానీ, నువ్వులు కానీ ఇలాంటి ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా మనవి చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. అందులో అందరూ గ్రామ సర్పంచులు మరియు ఎంపీటీసీలు, తర్వాత చైర్మన్లు మరియు రైతులందరూ కూడా పాల్గొన్నారు. వారు కూడా వారికి అవగాహన కల్పించి ఈ సీజన్లో వేయడం వల్ల గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు